భారముచే అలసి ఒలసి ఉన్నటువంటి అలసి సొలసి ఉన్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రెండు, మీకు విశ్రాంతిని వసగదను. ఈ వచనానికి మన వాళ్ళు ఒకటే కామెంటరీ చెప్తుంటారంటే, మీకు కష్టాలు ఉన్నట్లయితే మీరు వెంటనే నా దగ్గరికి రాని, నేను మీకు విశ్రాంతిని వసుగుతానని. ఇందులో రెండవ అర్థాన్ని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. అప్పుడే మనకు దీని యొక్క కాంటెక్స్ట్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఈ 28వ వచనానికి ముందు ఈ 10 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 10 అధ్యాయాలతో పాటుగా ఈ ధర్మశాస్త్రాన్ని అంతా కూడా మనం దీన్ని తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే సాధారణ ప్రజలకు ఈ ధర్మశాస్త్రం అనేది మోయరాని భారం అయిపోయింది. ఎందుకంటే ఇదిగో చూడండి, ఇందులో మొత్తం 618 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 618 ఆజ్ఞలకు తోడుగా అప్పుడున్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు అయితేనేమి, అప్పుడు ఉన్నటువంటి అనేక మంది బోధకులు ఇంకా ఎక్కువ ఆజ్ఞలను తీసుకొని వచ్చారు. ఈ ధర్మశాస్త్ర ఆజ్ఞలను రక్షించడం కోసం ఇంకా ఎక్కువ ఆజ్ఞలు తీసుకురావడం వల్ల ఏమైందంటే, ఈ సాధారణ ప్రజలు వాటిని అనుసరించలేకపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి, నువ్వు సబ్బాత్ రోజున ఏ పని చేయకూడదు. సో అట్లా ఏ పని చేయకూడదు అని అంటే, ఇప్పుడు నాకు ఒకటే గొర్రె ఉంది, ఆ గొర్రెని నేను పెంచుకుంటున్నాను, దానివల్ల నాకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది. లేదా ఒక బర్రె ఉంది, బర్రెని పెంచుకుంటున్నాను, ఆ వచ్చినటువంటి పాలను అమ్ముకొని నేను జీవనం కొనసాగిస్తున్నాను. పొరపాటున ఈ సబ్బాతి రోజున అది వెళ్ళి ఏదన్నా ఒక గుంతలో పడింది అనుకోండి, దాన్ని వెళ్ళి రక్షిస్తే ఆ రోజు అది బతుకుతుంది, లేకపోతే తర్వాత రోజు చచ్చిపోతుంది అనుకోండి. సో ఆ పరిస్థితుల్లో అది సబ్బాతి రోజు అయితే నువ్వు వెళ్ళి దాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం సబ్బాతి రోజు ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, నువ్వు ఆ రోజు ఏ పని చేయకూడదు. అంటే నువ్వు అక్కడ జీవనాధారం కోల్పోవడానికైనా సిద్ధం కావాలి, కానీ ధర్మశాస్త్రం రోజున ఆజ్ఞను మేరడానికి లేదనమాట. సో ఇట్లాంటి ఆజ్ఞలు తీసుకురావడం వల్ల అది ఒక పెద్ద భారమై కూర్చుంది ప్రజలకి. అందుకని యేసుక్రీస్తు లిటరల్గా ఆలోచించినట్లయితే ధర్మశాస్త్రం అనేటువంటి భారం గురించి మాట్లాడుతున్నాడు. ఆధ్యాత్మికంగా ఆలోచించినట్లయితే మనకున్నటువంటి వ్యక్తిగత బాధలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో భారం చే అలసి ఒలిసి ఉన్నటువంటి సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఇదిగో మీరు ఆల్రెడీ ధర్మశాస్త్రం వల్ల మీరు ఇప్పటికే ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే మీరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఏ విధంగా? ఇదిగో 29వ వచనంలో చెప్తున్నాను, నా కాడిని మీరు ఎత్తుకొనడు, సాధుశీలుడుననియు మీరు నా నుండి నేర్చుకోండు, అప్పుడు మీరు మీ ఆత్మల యందు విశ్రాంతి పొందుతారు. ఇక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్తాను, నా కాడిని మీరు ఎత్తుకోండి. ఇప్పటివరకు ఏ కాడిని ఎత్తుకున్నారంటే ధర్మశాస్త్రం అనేటువంటి కాడిని మీరు ఎత్తుకున్నారు. బట్ ఇప్పుడు మీరు నా కాడిని ఎత్తుకోండి. నా కాడి ఎలాంటిది అని అంటే, మీరు ఎత్తుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది ఏమని, నేను సాధుశీలుడని, నేను వినమ్ర హృదయుడని. సాధుశీలుడు ఇన్ ద సెన్స్ నేను సాధువుని. నేను మీరు ఏదైనా తప్పు చేస్తే నేను వెంటనే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఖండించేస్తానని కాదు. సబ్బాతు అనే రోజున మీరు మీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక చిన్న పని చేశారంటే నేను వెంటనే మిమ్మల్ని వచ్చి శిక్షించను. ఇప్పుడు ఆల్రెడీ శిక్షిస్తున్నారు ధర్మశాస్త్ర బోధకులు. బట్ నా కాడి అనేది అలా ఉండదు, నేను చెప్పేటువంటి ధర్మశాస్త్రం అనేది అలా ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇంకా 30వ వచనంలో అంటున్నాడు, ఏలైనా నా కాడి సులువైంది, నా బరువు తేలికైంది. సో నా బరువు అనగా ఇన్ ద సెన్స్ నా ధర్మశాస్త్రం, నేను ఇవ్వబోయేటువంటి ఆజ్ఞలు అనేటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ బరువు అనేది తేలికగా ఉంటుంది. అది మీరు ఈజీగా మోయగలరు అనగా, నేను చెప్పేటువంటి ఆజ్ఞలను మీరు పాటించగలరు. ఎందుకంటే ఇది చెప్తాడు అని చెప్పి ఆల్రెడీ యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో దేవుడు ఆల్రెడీ వివరించాడు, ఇదిగో నీ హృదయముల మీద నేను ధర్మశాస్త్రాన్ని రాస్తాను. సో ఈ ధర్మశాస్త్రం అనేటువంటి కాడి బరువుగా ఉండదు. బరువుగా ఉండేటువంటి కాడి ఏంటి అని అంటే, అంతకు ముందు ఉన్నటువంటి ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం కావచ్చు, మోషేకి ధర్మశాస్త్రానికి అనుగుణంగా లేదా దానికి కొనసాగింపుగా వచ్చినటువంటి అనేక ఆజ్ఞలు కావచ్చు. సో వాటిని మీరు పాటించలేకపోతున్నారు. అందుకనే మీరు నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దేని నుంచి? ఆ ధర్మశాస్త్రం నుంచి. అలాగే మీకున్నటువంటి వ్యాధి బాధల నుంచి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. ఇది 11వ అధ్యాయం యొక్క వివరణ.